మొత్తం అంతా కూడా హిందువులం హిందూ జీవన విధానం అని చెప్పుకునే దగ్గర వైష్ణవ ప్రాబల్యం అనేది పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా మన తెలంగాణలో ఈ మధ్యన మనం కనుక చూస్తే యాదాద్రిని డ వెయ్యి కోట్లు ఇచ్చి డెవలప్ చేస్తున్నారు కానీ వేములవాడని అంటే శివుడు ప్రాధాన్యత వహిస్తున్న దేవాలయాలని అలాగే అమ్మలు ప్రాధాన్యత వహిస్తున్న ఎల్లమ్మ కానీ రేణుకమ్మ కానీ ఉప్పలమ్మ కానీ మైసమ్మ కానీ ఇటువంటి అమ్మల యొక్క దేవాలయాలను కూడా ఎక్కడ కూడా వాళ్ళు పునరుద్ధరించటం లేదు కారణం ఇది శ్రామిక జనావళి యొక్క బహుజనుల యొక్క విశ్వాస భక్తి విశ్వాసాల నుంచి వచ్చింది శైవం అదేవిధంగా బుద్ధిజం జైన ఇట్లా చూసుకుంటే మన భారత సంస్కృతిలో భాగమైన ఇప్పుడు ఏదైతే హిందుత్వమే ఈ మొత్తం భారతదేశం అని చెప్తున్న మనువాదులు ఎవరైతే ఉన్నారు అంటే చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు వీళ్ళు ఇంతకు మునుపు ఈయన కులం గురించి మాట్లాడారు ఏం చెప్తాడు ఏ కులంలో పుట్టినవాడు ఆ కుల వృత్తిని చేయాలి అంటే రజక వృత్తిని రజక కులంలో పుట్టిన వాళ్ళు చేయాలి అట్లాగే నాయి మంగళ మంగళవృత్తిని చేయాలి ఇట్లా ఏ వృత్తిని ఏ కులంలో పుట్టినవాడు అదే వృత్తిని చేయాలి అని కూడా ఒకసారి ఈయన దుర్మార్గమైన కుల వ్యవస్థని దాన్ని ముందుకు తీసుకొస్తూ మాట్లాడడం మనం చూసాం అదేవిధంగా భారతదేశంలో అనేక జంతువుల్ని వేటాడి తినే వ్యవస్థను మనం చూసాం అందులో ఈయన ఏం చెప్తాడు అని అంటే కోడిని తింటే కోడి లక్షణాలు వస్తాయని పందిని తింటే పంది లక్షణాలు వస్తాయని అంటే ఆహారం మీద కూడా దాడి చేయడం ప్రారంభించాడు ఆ విధంగా అంతేకాదు ఈయన ఒక పక్కని హిందుత్వ భావజాలాన్నే భుజాన్ని వేసుకుంటూ చెప్తూ హిందువులం కావు మనము అని చెప్పి హిందూ భిన్నంగా కూడా మాట్లాడతాడు ఇప్పుడు భారతదేశంలో కన్ఫ్యూషన్ ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు హిందూ మతమా జీవన విధానమా జీవన విధానంగానే అని అంటే మనకి విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు ఉన్న ఈ భారతదేశంలో ఎందుకు ఈ కుల వ్యవస్థను తీసుకుని వస్తున్నారు మళ్ళా ఈ మోడ్రన్ ఏజ్లో కూడా ఎందుకు కుల వ్యవస్థను తీసుకుని వస్తున్నారు ఎందుకు ఈ మతవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అంటే దీనికి మూలం ఆర్యన్ మూలాలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి చిన్నజీయరి రోజుని వైష్ణవాలయాలనే పునరుద్ధరిస్తాడు అంతేగాని శైవం అనే మాట ఆయన నోటమ్మట రాదు శైవ దేవాలయం కనుక వస్తే ఆయన చూడవలసి వస్తుందని తుండుగుడ్డ అడ్డం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు ఆయన నోటమిట శైవం అనే మాటే రాదు ఎందుకు రాదు అని అంటే శైవం అంటే శివుడు శూద్రుల యొక్క దేవుడు వాళ్ళు బ్రాహ్మణిక భావజాలానికి సంబంధించిన దేవుడు కాడు అనేది ప్రబలంగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో శ్మశానాలు కూడా వైకుంఠధాము అని పేరు మారుస్తున్నారు దీన్ని బాగా పరిశీలించండి మీరు ఏ పల్లికి వెళ్ళినా కూడా వైకుంఠధాము వైకుంఠం ఎవరిది విష్ణుమూర్తిది కానీ అది శివుడు ఉంటాడు అక్కడ ఇదివరకు ఎవరైనా చనిపోతే శివైకం చెందారు అని చెప్తారు కానీ వైకుంఠానికి వెళ్ళారని చెప్పరు ఎందుకు ఈ మా ఈ మార్పిడి తీసుకొస్తున్నారు అని అంటే చిన్నజీయరు యొక్క ప్రభావం ఈ ప్రభుత్వాల మీద ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన సమతామూర్తి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు సమతామూర్తి అయితే దర్శనం అందరికీ ఇవ్వాలి కదా అక్కడ నూట యాభై రూపాయలు ఎందుకు పెడుతున్నాడు మరి అదే చిలుకూరులో ఉన్న దేవాలయంలో ఎటువంటి డబ్బులు లేవు కదా అట్లాగే సమ్మక్క సారక్క ఈ దేవతల్ని అందరూ కూడా వెళ్ళి పూజిస్తున్నారు కదా అక్కడేమి ప్రవేశ రుసుము లేదు కదా అందుకని అర్థం చేసుకోండి వైష్ణవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేక పేర్ల మీద డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ప్రవాత సేవ అని పవళింప సేవ అని చెప్పి ప్రత్యేక సేవలని ఇలా రకరకాల పేరు మీద మీరు ఎక్కడికైనా వెళ్ళండి అక్కడల్లా కూడా వైష్ణవాలయాల్లో ఈ డబ్బులు వసూలు చేయడం అనేది ఉంటుంది అందుకని కమర్షియల్ స అనేది అనేది చిన్నజీయర్ పోషిస్తున్న వైష్ణవంలో ఉన్నది అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకనే నేను ఈ రోజుని భారతీయులందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఈ తాము చాలా గొప్పవాళ్ళని చెప్పుకున్న వాళ్ళు పుక్కిట పురాణాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అదేవిధంగా గ్రామ దేవతల్ని కించిపరిచేవాళ్ళు వీళ్ళని మనం గుర్తెరిగి మన భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు ఏం చెప్తారంటే ఏకత్వంలో భిన్నత్వం అని చెప్తారు అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యని ఒకే భాష ఒకే జాతి ఒకే మతము ఒకే కార్డు ఒకే పన్ను ఇట్లా ఒకే 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 అనే పేరు మీద మొత్తం భారతదేశంలో ఉన్న అనేక పూల మొక్కల్లాంటి మతాలని భాషల్ని అనేక సంస్కృతుల్ని గలిపే హిందుత్వం వైపు నడిపించే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆసరాతోటే ఇటువంటి చిన్నజీయర్ స్వాములు రెచ్చిపోతున్నారు ఈయనంటాడు ఇది నేను ఎప్పుడో మాట్లాడాను అని నన్ను సమర్థించుకుంటున్నాడు ఎప్పుడో మాట్లాడడం ఏంటి అసలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆహారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కులం మతం ఆహారం ఇవన్నీ కూడా మన జీవన విధానంలో మన సంస్కృతిలో భాగం వీటిని దెబ్బతీసి వైష్ణవం వైపు తీసుకెళ్ళాలి తిరిగి మనువాదం వైపు తీసుకెళ్ళాలి అదేవిధంగా సనాతన వైదిక బ్రాహ్మణిక భావజాలాన్ని తిరిగి మళ్ళా గుప్పించాలనే కుట్ర జాగి ఉన్నది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఆయన చెప్తున్నాడు కమర్షియల్ అని నూట యాభై రూపాయలు పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు నూట యాభై రూపాయలు అదేవిధంగా ఒక బట్టల దుకాణానికి వెళ్ళి ఈయన మొన్న ప్రారంభించాడు ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన అన్నీ సన్వసించిన ఆయన నువ్వు బట్టల దుకాణాలకి వ్యాపార సంస్థలని వాటిని ఓపెన్ చేయడానికి ఎందుకు వెళ్తున్నావు అక్కడ లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నావు నీ దర్శనం దొరకాలి అంటే కనీసంగా లక్ష రూపాయలు ఉండాలి నువ్వు పాదం పెట్టాలి ఎక్కడైనా అంటే ఐదు లక్షలు ఉండాలి అని అందుకని కమర్షియల్ తత్వం ఎవరి దగ్గర ఉన్నది అని అంటే చిన్నజీయర్ స్వామి దగ్గర ఉన్నది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన రూపం కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడన్నది సమస్య కాదు ఈ భారతదేశం యొక్క మూలాలను దెబ్బతీస్తున్నాడు భారత సంస్కృతిని దాడి చేస్తున్నాడు దాన్ని రాజకీయంగా తాను నమ్ముకున్న రీలెటర్లకు ఉపయోగపడడానికి తాను నమ్ముకున్న రాజకీయ హక్కులకి ఉపయోగపడడానికి చేస్తున్నాడు మన ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను సమతామూర్తిని ఓపెనింగ్ అప్పుడు మొట్టమొదట భారతదేశానికి మొదట పౌరుడుగా ఉన్న కోవింద్ గారిని పిలవలేదు మోడీ గారిని పిలిచాడు ఆఖరి వరుసలో కోవింద్ గారిని పిలిచారు పిలిచిన తర్వాత ఏమైంది ఆయన ఆ విగ్రహాన్ని ముట్టుకున్నాడని ఒక దళితుడు ముట్టుకున్నాడు కాబట్టి ఆ విగ్రహం అపవిత్రమైందని సంప్రోక్షణ చేశాడు సంప్రోక్షణ అంటే ఎవరైనా శూద్రులు అంటే మా అతి సూహృదులు ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళు వస్తే గనక సమతామూర్తి ఆయన అపవిత్రమైపోతాడు అని చెప్పి సంప్రోక్షణ పేరు మీద వాటిని పాలతోటి కడిగారు ఇది దుర్మార్గం కాదా మీరు వెయ్యేళ్ల క్రితం ఉన్న సమతామూర్తి గురించి మాట్లాడుతున్నారు పూలే గురించి ఎందుకు మాట్లాడరు సావిత్రిబాయి గురించి ఎందుకు మాట్లాడరు మనకి రాజ్యాంగం ఇచ్చి సమభావాలని అన్ని మతాలు ఒకటేనే లౌకిక రాజ్యాన్ని ఏర్పరిచే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గురించి ఎందుకు చెప్పరు గురజాడ గురించి ఎందుకు చెప్పరు వివేకానందుడు గురించి ఎందుకు చెప్పరు ఇవన్నీ ఏంటంటే మొత్తం కూడా హైందవ వైదిక సనాతన ఆర్యన్ ధర్మాలని ముందుకు తీసుకెళ్ళాలి ఆ విధంగా భారతదేశాన్ని ఒక నియంతృత్వ మత రాజ్యంగా మార్చాలని చెప్పే కుట్రల్లో భాగంగా వీటన్నిటిని చూడాలి వీటికి వ్యతిరేకంగా అందరం కూడా బహుజనులు అందరూ కూడా గళమెత్తవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చిన్నజీయర్ స్వామి యొక్క వాదనల్ని ఖండించాలి ఆ అవసరమైతే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అనే చట్టం కూడా దానికి ఆకర్షించబడుతుంది కాబట్టి చట్టపరమైన చర్యలు క్షమాపణ చెప్పండి అని అంటున్నారు క్షమాపణ చెప్తాడు కానీ ఈయన చెప్పకుండా తన వాదనల్ని సమర్థించుకుంటున్నాడు అంటే ఈయన క్షమార్పణలు చెప్పడానికి సిద్ధంగా లేడు క్షమార్పణ కాదు ఆయనకి శిక్ష పడాలి కులం మీద మాట్లాడాడు ఆహారం మీద మాట్లాడాడు ఇప్పుడు గిరిజనుల యొక్క దేవతలైన సమ్మక్క సారక్కల గురించి మాట్లాడాడు రేపు శైవం గురించి మాట్లాడతాడు అనేక మన గ్రామ దేవతల గురించి మాట్లాడతాడు ఎందుకని మనం అందరం కూడా తస్మా జాగ్రత్త అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను జై శివోహం జై శివోహం భారతదేశాన్ని భారతదేశంగా మనం బతికించుకుందాం దేశభక్తి అని అంటే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం రక్షించుకోవాలి అంతేగాని భిన్నత్వాన్ని నాశనం చేసే వైదిక ఆర్య సంప్రదాయాల్ని మనువాదాన్ని తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను